ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు గల్తీ పత్రిక మొదటి అధ్యాయము ఒకటిను ఒకటో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచనాలలో పౌలు దేవుని చేత పిలువబడ్డాడు అన్న అంశంలో పదకొండు పన్నెండు వచనాలు పూర్తి చేశాం పదమూడవ వచనాన్ని పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం పూర్వమందు యుధామతస్థులై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అప్రమితముగా నా ఆసనము చేయొచ్చు నా పిత్రుల పారా పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్సుకులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యతను అందితేని అని నా నడవడిని గుర్చి మీరు వింటిరి దేవుని బిడ్లారా అతని జీవితములు అంటే పౌరు జీవితములో గొప్ప మార్పు వచ్చిన సంగతి పౌలు గలతీలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటలో ఎంతో భయంకరమైన క్రూర స్వభావం కలిగి ప్రవర్తించిన విషయం అలాగే క్రీస్తు సంఘమును హింసించిన విషయం పౌలు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే పౌలు యూదా మతమును ఎంతో మరి నిష్టగా అనుసరించిన విషయము మరి మనము లేఖనంలో గమనించాం యూదుల ధర్మశాస్త్రమును గైకొనడం వల్ల మాత్రమే మనుషుడు రక్షింపబడతాడని యూదులు అనుకునేవారు పౌలు కూడా ఈ నమ్మకాన్ని కలిగి ఒకప్పుడు ఎంతో నిష్టగా ఆ మతాన్ని అనుసరించే నా సంగతి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇప్పుడు పౌలు ముఖ్యమైన సందేశాన్ని గలతీలకు చెప్తున్నాడు ఏంటంటే కృప వలన క్రీస్తు నందలి విశ్వాసము చేత మాత్రమే మనుషుడు రక్షింపబడ్డాడు అన్నది నా జీవితంలో జరిగిన గొప్ప మార్పే దీనికి నిదర్శనమని మరి పౌలు గలతీ సంఘానికి నొక్కి వక్కానిస్తున్నాడని మనము అర్థం చేసుకోవాలి అయితే మరి కృప ద్వారా రక్షింపబడుతున్నామే తప్ప క్రియల మూలంగా కాదు అన్న సత్యాన్ని వారికి చెప్తూ అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో వివరిస్తున్నాడు ఎక్కడ పదిహేనవ వచనం ఆయనను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని తన కుమారుని ప్రకటింపవలనని ఇదండి ఎందుకు దేవుడు కృపచేత పౌల్ని ఎన్నుకున్నాడంటే అన్ని జనులకు ఆ కృప వలన నేను పొందిన సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు దేవుని బిడ్లారా నీవు నేను ఎందుకు దేవుని కృపచేత రక్షబడ్డామో తెలుసా ఎందుకు మనము ముందుగా దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా ఎందుకు జగతి పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తెలుసా ఎందుకు తల్లి గర్భములో పిన్నముగా రూపింపడక మునిపే మనల్ని ఎన్నుకొని మన తల్లి గర్భములో ఆయన పెట్టాడో తెలుసా నీవు నేను కృపచేత పొందిన ఈ రక్షణ సువార్త మనవరికే ఆగిపోకూడదు తోటి వారికి చెప్పి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి అనేకులను దేవుని దగ్గర నడిపించే ఒక సాధనంగా నీవు నేను పర్సనల్ ఎవాంజలిజం వ్యక్తిగత స్వార్థీకరణ కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నీవు నేను పొందిన ఈ రక్షణ స్వార్థను తోటి వారికి అనగా ఆయా సమయాల్లో పరిశుద్ధ ఆత్మ ప్రేరణ బట్టి ఇతరులకు చెప్పి ప్రభు యొక్క సన్నిధికి నడిపించి వారు నరకము నుండి తప్పించబడి ఎదుట వాళ్ళు మేలు పొందినట్లు మనము పొందిన శాంతి మనము పొందిన ఆదరణ మనము పొందినటువంటి ఆ పరలోక నిశ్చయతను వారికి తెలియచేసి ప్రభు దగ్గర నడిపించే ఒక సాధనంగా మీరు నేను ఉండుటకు ఆత్మదేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్